ఇప్పుడు తెనాలి నియోజకవర్గంలో, అదేవిధంగా గుంటూరు నియోజకవర్గంలో ఎవరెవరు కాకపోతున్నారు? గుంటూరు పార్లమెంటు పరిధిలో తెనాలి ఉంది. ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉమ్మడి ఎన్డీ అభ్యర్థులు అందరూ కూడా నిజావకాశం నిండుగా ఉన్నారు. సరిగా గతంలో డిప్యూటీ స్పీకర్ పనిచేశారు నా దగ్గర మనం, ఇప్పుడు ఆ యొక్క ప్రభావం ఇక్కడ జనాలు ఓటర్లకి ఎలా ఉండదు, ఎలా ఫీల్ అవుతుంది? డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు నాదెల్ మనోహర్, అలాగే స్పీకర్గా కూడా 4 సంవత్సరాలు పనిచేశారు ఆయన. ఆయన స్పీకర్ గారు పనిచేసిన కాలంలోనే తెనాలి పట్టణం అభివృద్ధి చెందింది. ఆ తర్వాత అభివృద్ధి అనేది కుంటు పడిపోయింది. దాదాపుగా తెనాల్లో 17 వంతుల నిర్మాణం జరిగింది 3 కాలువల మీద, అలాగే టౌన్ హాల్ నిర్మాణం జరిగింది, అలాగే మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది, తల్లిపెడల ఆసుపత్రి నిర్మాణం జరిగింది, ఎదరావరు నందివేలు రోడ్డు నిర్మాణం జరిగింది, అలాగే 100 కోట్ల రూపాయలతో తెనాలి పట్టణానికి తాగునీరు అందించేటువంటి ఒక కార్యక్రమం చేశారు. అలాగే కొల్లిమర మండలం దాదాపు 25 కోట్ల రూపాయలతో మంచినీటి కార్యక్రమం కృష్ణా జలాలు తీసుకొచ్చి వారికి అందించారు. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఆయన హయాంలో జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అనేది జరగలేదండి. వాస్తవంగా ఈ 5 ఏళ్ళు మరీ అద్వాన్ ఒక చిన్న రోడ్డు కూడా ఎంచుకోలేని పరిస్థితి వాళ్ళ రోజు. సరే, ఈరోజు మీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు, అనేక సంక్షేమ పథకాలు ఇస్తాను, సీట్లకి గ్యారంటీ పట్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమాన్ని కోరుకోవట్లేదు, అభివృద్ధిని కోరుకుంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని ఉంటే అనేక రకమైన కంపెనీలు వచ్చాయి, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు మెండుగా ఉండేవి. మరి ఈ రాష్ట్రంలో అనేక మంది ఎక్కడైతే ఉన్నారో, పక్క రాష్ట్రాల బోర్డర్లో ఉన్నారో, అందరు దాదాపుగా 25 నుంచి 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో వలసిపోయిన పరిస్థితి ఉంది. మరి వీరందరికీ ఇక్కడే ఉపాధి నడితే ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాంటిది ఏం చేయటం లేదు. ఎప్పుడు మేము సంక్షేమిస్తామని అంటే అది ఎంతవరకు ఉపయోగం అండి? పావులా ఇస్తా ఉన్నారు, రూపాయి పావులా పట్టుకుపోతా ఉన్నారు. అనేక రూపాయల ధరలు పెరిగిపోయినాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్. చాలా దారుణంగా ఉంది పరిస్థితి, ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. సంక్షేమం అనేది మీరు ఊరికే అన్నారా, మీ జేబులో డబ్బులు ఇస్తున్నారా, అది ప్రజల సొమ్మే కదా అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు జేపీ లాంటి సీనియర్ నాయకులు కానివ్వండి, ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి వాళ్ళు కూడా ఈ సంక్షేమం కాదు ప్రజలకు మీరు ఇవ్వాల్సింది, అభివృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా రాష్ట్ర స్థితిగతులు బాగుపడతాయి, దాని ద్వారా జీవన ప్రమాణాలు పెరుగుతాయి, రూపాయి సంపద సృష్టించబడుతుంది, అప్పుడే ప్రజలు మనం మేలు చేసినట్టు అవుతాం. తప్పితే దీని ద్వారా ఇప్పుడు ఈ 1 రూపాయి మనకి ఇస్తా ఉన్నారంటే దాని ద్వారా అనేక రకాల పన్నులు పెంచడం వల్ల 10 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. దాని ద్వారా ప్రజల జీవన స్థాయి తగ్గిపోతామని తప్పితే ఎక్కడ కూడా పెరుగుదల కనిపించట్లేదు మనకి. దాని ద్వారా ప్రజలు మార్పు కొడుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎన్డీఏ అభ్యర్థులు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ గెలుస్తారు. సార్, అదేవిధంగా కమ్మసానికి చూస్తే యాక్చువల్గా గుంటూరు నియోజకవర్గంలో అది పార్లమెంట్ నియోజకవర్గంలో గట్టి కొట్టున్నాం, టీడీపీ ఎక్కడో మన కమ్మసాని గారు అమెరికాలో మంచి వ్యాపారం చేసుకుంటూ 1 కోట్ల రూపాయలు సంపాదిస్తాం, ప్రజా సేవ చేయాలి సంకల్పం దగ్గర. ఖచ్చితంగా ఆయన ఒక గుంటూరు పార్లమెంటుకి ఒక మంచి అభ్యర్థి. గతంలో గల్లా జయదేవ్ గారు 2 సార్లు పనిచేశారు, కానీ ఆయన ఒక బిజినెస్ మ్యాన్గానే వచ్చారు, వెళ్ళిపోయారు. మేము కూడా ఈయన వస్తుంటే అలాగే అనుకున్నాం, బట్ పెమ్మచంద్ చంద్రశేఖర్ ఇస్ వెరీ క్లియర్, ఆయన విజన్ చాలా చాలా గొప్పది. మరి 30 సంవత్సరాలు అమెరికాలో ఉండి డాక్టర్గా మరి సేవలు అందించి ఆయన సంపాదించిన డబ్బంతా కూడా ఇవాళ రోజున ప్రజాసేవ చేయడానికి నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. గుంటూరు జిల్లా నా స్వస్థలం, తెనాలిలో ఉన్నాను నేను. నేను గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడతాను, 1 రూపాయి కూడా అవినీతి చేయను, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ప్రజాసేవలో ఉంటాను, తప్పితే 1 రూపాయి కూడా నాకు అవసరం లేదని చెప్పిన ఏకైక వ్యక్తి మనగాడు ప్రమోషన్ చేశారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి, వెలుగులతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుద్ది, లేదంటే మరింత అంధకారంలోకి వెళ్ళిపోద్ది. ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గుంటూరు పార్లమెంట్ సభ్యుడి మీద ఉందని తెలియజేస్తాను. సార్, ఇప్పుడు చెప్పండి సార్, గుంటూరు నియోజకవర్గంలో ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఎంతో ఆదాయం, మా అమెరికాలో పెద్ద బిజినెస్ అనుకుంది, ఎంతో ఆదాయం వదులుకొని సమస్యని గారు ఇక్కడ గుంటూరు జిల్లాలో పోటీ చేస్తారు, ఆయనకి గెలుపు ఏ విధంగా ఉండబోతున్నారు? అది ప్రతి ఎవరిని చూసినా కూడా ఆయన పేరు పెట్టి గూగుల్లో కొట్టండి అంటున్నారు. నాకు అంత అవగాహన లేదు, గూగుల్లో కూడా చూసుకోండి ఆయన హిస్టరీ అని ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన ఇవాళ ఇలా ఎండల్లో తిరిగి చేయాల్సినంత అవసరం లేదు. ఆయన పొజిషన్
చెప్పడానికి కూడా చాలాసేపు పడుతుంది. అందుకని గూగుల్లో కొట్టండి అన్నీ తెలుస్తాయి అనేది ఒక బాగా చెప్పుకుంటున్నారు. ఆయన గెలవటం కాదు, అత్యధికమైనటువంటి మెజార్టీ గెలుస్తారు, ఆయన చేస్తాడు కూడా. అదే దమ్ములో ఉన్నాడు. ఆయన తెలుగు ఉచ్చారణ ఎంత చక్కగా ఉందంటే తెలుగు పండిట్లాగా చెప్తున్నారు. ముందు అది చాలా మందికి నచ్చుతుంది, ఆయన వ్యవహార శైలి, మాట తీరు, భాష భాష అందరికి నచ్చుతుంది. మెయిన్ దానికి చాలా మంది కూడా సార్ అక్కడ సార్ అక్కడ అమెరికా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమైనా కావాలంటే అక్కడ సాయం చేస్తున్నారంట. వాళ్ళు కావాల్సింది అంటే ఈ విధంగా చూడండి, తెలియని ఉంటారు కదా అక్కడికి వెళ్ళి ఏం తెలియని పరిశ్రమలు కూడా అక్కడ కూడా సేవ చేయాలి. అదే సార్ సమాజ సేవ ఇక్కడ చేయాలంటే తలంపుతో వచ్చారంటారు మాతృభూమి. ఆ మాట నిజం సార్. మాటల్లో మేము చూసింది ఏంటంటే మన తెనాలి గురిపారం పల్నాడులో కొన్ని ఏరియాల్లో వాళ్ళు ఉన్నారు, నివసించారు. ఈ జిల్లాకి ఏదన్నా చేయాలనే తపన కసి ఆయనలో ఉంది, నేను బాగా గమనించింది అది. ఆయన మీటింగ్లు బాగా కంటిన్యూగా చూస్తున్నాను, ఆయన వాయిస్ రికార్డు యూట్యూబ్లలో బాగా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఆయనకి గెలుపు అనేది మామూలు సాధారణం, గెలుపే మెజారిటీ ఎంత వస్తుంది 2 లక్షల 3 లక్షల అనే దాని మీదకి వెళ్తున్నారు. అది పరిస్థితి జనంలో చర్చ, అది చర్చ జరుగుతుంది. సార్ ఇప్పుడు చెప్తున్నారు తెనాల్లో ఇప్పుడు ఎవరు గెలుస్తారు చెప్పి అనుకుంటున్నారు తెనాల్లో? ఎక్కడ తెనాలి ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మనోహర్ గారు. మనోహర్ గారు సార్, ఎందుకంటే ఆయన గెలుపు, ఆయన హుందాతనం, ఆయన 10 సంవత్సరాలు స్పీకర్గా చేసినప్పుడు ఆయన హుందాతనం, తెలుగుదేశం క్యాడర్ కానీ బాగా వర్క్ చేస్తున్నారు, డోర్ టు డోర్ తిరగటంలో కానీ అన్ని సమ్మేళనం తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కూడా ఒకటే అనుకొని తిరుగుతున్నారు. ఇంకెక్కడికి వెళ్తారు అసలు? అది కూడా మనోహర్ గారు గెలుస్తారు, చంద్రశేఖర్ గారు గెలుస్తారు, సైకిల్ గుర్తు రాజు గ్రాస్ ఎక్కడ చూసినా కూడా మీరు ఆ 2 గుర్తులు ఇళ్లలోకి వెళ్ళంగానే అదే చెప్తున్నారు. తెనాలిలో తెనాలి నియోజకవర్గంలో గెలుపు చాలా ఈజీ మెజార్టీలో చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగా మొన్న కూడా ఒక మాట అంటున్నారు 150 సీట్లు గ్యారంటీ అని చెప్పేసి అంటున్నారు. అవన్నీ ఎక్కడ చెప్తామండి, అవన్నీ కామెడీ మాటలాగా ఉన్నాయి. ఇక్కడ గుంటూరు జిల్లాలో ఎంపీగా పోటీ చేసిన తమ్మసాని గారు గెలుస్తారంట? గెలుస్తారా అనేది మాత్రం అడగద్దండి, 8 లక్షల మెజార్టీ అని అడగద్దు. మేము ఒక కళాకారుడిగా ఒక 6 వయసుల్లో ఒక సంఘంలో ఒక ప్రతినిధిగా చెప్తున్నాను, 2 లక్షల పైన అని అనుకుంటున్నారు. ఎందుకంటే మేము వయసులం కాబట్టి మా ముందు అందరూ మాట్లాడతారు, అందుకని మేము ఆ వరకు మేము ముందుకు ఉంచుతున్నాం. వ్యాపారం చేసుకుంటూ ఉంటాం, షాపులో పెట్టుబడి ఎంత, వర్కర్లు ఎంతమంది పెట్టుకోవాలి, దాన్ని ఎలా నడుపుకోవాలి, ఇల్లు కొట్టు నడవాలంటే మనం ఎలా వ్యాపారం ఎన్ని గంటలు చేయాలి ఎలా చేయాలి అనేది మేము ఆలోచించుకుంటాం. ఇప్పుడు ఒక ప్రభుత్వం అంటే ఒక ఖజానా అప్పచెప్పినట్టే, ప్రజలు ఒక ఖజానాని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అప్పుడు ఖజానాను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సార్ది. సార్ ఏం చేశారు, అనవసరమైన వాటికి డబ్బులను వేస్ట్ చేశారు. అది చాలా బాధాకరం, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో మేము జమా ఖర్చుల్లో ఉండేవాళ్ళు, మాకు చాలా బాధ ఇస్తుంది. ఇప్పుడు 1 ఆయన సలహాదారులను పెట్టుకొని 4 కార్లు ఇచ్చి 4 లక్షలు 2 లక్షలు జీతాలు ఇచ్చి 870 కోట్లు ఎన్నో రూపాయలు ఇచ్చామని మన మధ్య పేపర్లో చదివాం, చెప్తుంటే కూడా వింటాం. అది ఏంటంటే అది ఏమనుకోవాలి దాన్ని, ఇప్పుడు 870 కోట్లు ఉంటే ఎన్ని రోడ్లు వస్తాయి, ఎన్ని కంపెనీలు ఇక్కడ ఎంకరేజ్ చేయొచ్చు, అది ఒక వ్యాపారస్తులకి అదొక బాధాకరంగా ఉంటుంది. అది అన్ని అనవసరమైన వాటికి. అక్కడ నీకు 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టారు, ఉన్నవాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు తెలుస్తుంది జనానికి. నువ్వు అక్కడ కూర్చొని పట్టణం వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం కొట్టేస్తున్నావు, బాగా ఉన్నవాళ్ళకి కూడా వస్తున్నాయి, లేని వాళ్ళైనా ఇంటికాడ నుంచి బయలుదేరలేరు, వాళ్ళకి ఛార్జీలు ఉండవు, తిరగటానికి ఉండవు, వాళ్ళ పరిస్థితులు. ఇప్పుడు ఇళ్ల స్థలాలు కూడా అంతేనండి, ఇళ్ల స్థలాలు ఏమైంది, బాగా లేని వాళ్ళకి తిరగని వాళ్ళకి లేవు, చాలామంది అమ్ముకున్నారు. వాటి సర్వే నెంబర్లు ఇక్కడ స్థానికంగా తెనాలి ఎంఆర్ఓ గారు అయితే సర్వే నెంబర్లని విపరీతంగా మార్చిన ఎంఆర్ఓలో తెనాలి ఎంఆర్ఓ కె రవిబాబు, ఇది పక్క ఒక్కొక్కళ్ళది. వాళ్ళ ఆఫీస్కి వచ్చిన వాళ్ళల్లో కార్యకర్తలల్లో కూడా మార్చేసాడు. అట్లా 400 చిల్లర ఉన్నాయనేది విన్నారు మేము మా చదువుతో విన్నాం. అవన్నీ తీసి పేదవాళ్ళకి ఇవ్వాలనేది మనోహర్ గారికి ఉన్నది మనసులో. ఈసారి జనం మాత్రం మనోహర్ గారికి చంద్రశేఖర్ గారికి ఓటు వేయడానికి ఒక ఓటు సైకిల్కి ఒక ఓటు గ్లాస్కి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ఇక్కడ పెమ్మసాని గారి గెలుస్తారా? గెలుస్తారా కాదు, గెలుస్తారు, గెలిచినట్లే విషయం. ఎంత మెజార్టీ వస్తారు? పెమ్మసాని గారు గెలవకపోతే స్టేట్లో ఎంపీ గెలవడం అందువరకు గ్యారంటీ. పెమ్మసాని గారి విజయం కారణం ఏంటంటారు?
అంటే ఆటోమేటిక్ గా ఈ టీడీపీకి కందుకోవడం లాంటిది గుంటూరు ఎంపీ సీట్ అనేది. ఈ సీటుకి వెళ్ళకపోతే స్టేట్ లో ఏ పార్టీకి మన టీడీపీ ప్యానల్ ఎక్కడ గెలదు. కమిషన్ అది కాక ఒక ఇండికేటర్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఒక డైరెక్టర్గా ఆయన మంచి పేరు ఉంది సొసైటీలో. ఆయన అంటాడు నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు, నా దేశాన్ని బాగుంది కోసం, నా ప్రజలను బాగుంది కోసం అని చెప్తున్నాడు. అది పూర్తిగా మనం నమ్మాలి. ఆయన సంపాదించిన అంశం లేదు. ఇంతవరకు ఇండియాలో ఏ ఎంపీ కూడా ఇంతవరకు అప్డేవిట్లో నాకు 5,000 కోట్లు సిల్వర్ ఉందని చెప్పి ఎంపీ కూడా ఇంతవరకు దాఖలు చేయాలి. ఇది ఫస్ట్ టైం. అంటే ఆయన దగ్గర ఉన్న ఆస్తిని వైట్గా నేను చూపించేస్తున్నాను, నాకేం అవసరం లేదు బాబు అని చెప్తున్నాను సమాజానికి. సమాజ సేవ నా సేవ, మీకోసం నేను వస్తున్నాను, మీకోసం నేను ఉన్నాను అని చెప్పి చూస్తున్నాను. అలాంటి వ్యక్తి ఓడైపోతే ఇంకెవరికి వస్తాం? అతన్ని ఓటేయాలి, అతన్ని గెలిపించాలి, గెలుస్తున్నాడు అని కళ్ళు మూసుకుని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 1,00,000 కోట్లు ఉందా కానీ ఓన్లీ కొద్దిగా దిగుస్తారు. అది బ్లాక్, అది బ్లాక్ కదా, అది వైట్ కదా. నిన్ను నన్ను అందరం కంప్లైంట్ చేసి సంపాదించిన సొమ్ముని ఎట్ట చెబుతాడు? మరి ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే మరి అభిమానం కాదు కదా. అంటే ట్యాక్స్ ఎగ్గొట్టడం ఏమనొచ్చు మనం? దేశ ద్రోహులు, దేశ దొంగలు అని మాత్రం కంపల్సరీ అనవచ్చు. దేశ ద్రోహులు, దేశ దొంగలు కాదు. ఈ జనాంగి పిచ్చి జనాంగి ఏమి అర్థం కాక వాళ్ళు పడతాయి. కానీ మంచి చెడు లేదు. సరే, ఇప్పుడు కంపల్సరీ గారు మన సంగతి చూసాం, ఆయన ఎంతో ఇదిగా ఉన్నారు, దాన్ని ఉంటారు. ఆయన గారు విదేశాల్లో ఎంతో డబ్బు సంపాదించి కెపాసిటీ, కానీ మాతృ దేశం మీద ప్రేమతో ఏడుకొచ్చారు. అది ఓన్లీ ప్రేమ, దేశం మీద ఉన్న భక్తి, దేశం మీద ఉన్న ప్రేమ. ఈ సొసైటీలో ఉన్న ఈ సమాజంలో ఉన్న తెనాల పరిస్థితి ప్రాంతాలను కానీ కాబట్టి వీళ్ళ మీద ఉన్న అభిమానంతో మన జాతిని మనం కాపాడుకోవాలనే ఆలోచనతోనే వచ్చారు. ఇంకా వేరే ఉద్దేశం ఏమి లేదు. నాకు గతంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా అది ఈ ప్రాంతానికి చెందిన, భూపాలకు చెందిన, తెనాలకి చెందిన, ఆయన కూడా ఇటువంటి భావం ఉండేది, అటువంటి భావం బాగుంది అనుకుంటున్నారు. సేమ్ అలాంటి లాయల్టీస్ ఉన్నాయి ఇతను దగ్గర కూడా. అదే కృష్ణ గారు చేసిన సేవల కంటే కూడా హింసన గారు చేసే సేవలు ఎక్కువ ఉంటాయి తెనాల ప్రాంతానికి. అది మార పక్క. సార్, ఇప్పుడు తెనాల్లో ఎమ్మెల్యే ఎవరు కలిపోతుంది అనుకుంటారు? తెనాలి మనోహర్ గారు చెప్తారు తెలిసిన కంపల్సరిగా. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది ఇక్కడ కోఆర్డినేట్ ఎలా ఉంది? టీడీపీ, జనసేన, అదే బీజేపీ అంతా రాజాగారంలో, రాజాగారి మిషన్లో అంతా బాగా నడుపుతాడు, ఇబ్బంది లేదు, అంత బాగానే ఉందన్న. రాజాగారు ఇక్కడ జగన్ మనోహర్ గారు కలిసి చూసుకుని పార్టీని బాగా నడిపిస్తారు, సంవత్సరం పిలుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చా ఉన్నారు, ఇప్పుడు మేనిఫెస్టో పెట్టారు. ఏ సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఈయన సంక్షేమ పథకాలు ఇచ్చిన కొత్తగా ఉన్నా, ఆయన కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏం చెప్పమని అమ్మ కూడా పెట్టాడు. అది కూడా ఇంట్లో ఒక పదిలోకి ఇస్తున్నారు కానీ ఇద్దరికి ఇట్లేదు కదా. అవును, ఎదురుకిస్తున్నాడా? లేదు, ఒక పిల్లడికి ఇస్తున్నాడు. 99% హామీలు నెరవేర్చా అంటున్నారు. అంటారండి, ఎట్లాగంటారు? ఇవన్నీ ఓట ఒక్క మాటలు, ఒక్క మాటలు తప్పే లేదు. మీడియా ముందు వాస్తవంగా ఈ దేశం ఏంటంటే వాళ్ళు చెప్పే దాన్ని ఏమంటారు, మేనిఫెస్టోకి సరిగ్గా ఎవరు కవర్ చెప్పినాక కోర్టు వేసేద్దాం ఇది చేసిన లేదు. అవును, అడిగితే చెబుతూ ఉంటాడు. నేను 99% కూడా చేసిన ఉంటాడు. ఇప్పుడు ఏమంటాడు, 175 నాట అంటాడు. 175 నాట అంటే ఏంది? ఎందుకు గెలవడం అంటాడు. మరి ఎందుకు గెలవరు? పిచ్చి గెలవడం, గొర్రెలా గెలుతాడు, ఎందుకు గెలవడం గెలుపుతాడు. కానీ టీడీపీ వాళ్ళు వైనాడు పులివెందలు అంటున్నారు. పులివెందలు కూడా గెలవలేవు అంటారు. పులివెందలు ఇప్పుడు ట్రయాంగిల్ దొరుకుతుంది పోటీ. కంపల్సరీ సార్ మనం కలుతున్న ఛాన్స్ ఉంది అక్కడ ఓడిపోవడం ఖాయం. జగన్మోహన్ కంపల్సరీ కారణం ఏంటంటారు అంటే వాళ్ళ యొక్క బాబాయ్ హత్యగా కనపడింది. పక్క వాళ్ళ బాబాయ్ హత్య, వాళ్ళ అమ్మ ఇంటి ఊర్లో లేదు, ఇతర దేశాలు వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మగారు మన దాకా మా అబ్బాయి మా బాబాయ్ చేసి తిరిగినామా, ఆమె ఇంట్లో కూర్చొని ఇతర దేశాలు వెళ్ళిపోయింది, ఇంట్లో కూడా లేకుండా. వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు చూస్తుండేనే మా బాబాయ్ చంపి ఈ రకంగా చేసాడు, మా ఇంట్లో మొత్తాన్ని అలకొలం చేసేసి బ్రేబ్రంతి గుర్తు చేసి కేవలం రాజకీయ సులభం కోసం మా బాబాయ్ చంపాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ కుమార్తె కూడా సునీత గారు కూడా అదే మాట ఉంటుంది. కానీ నిజం తెలుసుకుండా ఆనాడు ప్రతిపక్షంలో ఉండి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద బురద జల్లి చంద్రబాబు నరకాసురం అని చెప్పి పేపర్లు వేసాడు. చేసింది ఆ మీద పేరేమో ఆయన మీద బురద జల్లడు. చంద్రబాబు నాయుడుకి వాస్తవంగా ఈ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ సీట్లు ఉండడు కాదు. కేవలంగా కాళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పక్క. అంటే మీరు మేము పిల్లలు పెడితే పెడతాం నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ఇచ్చిందని చంద్రబాబు నాయుడు చంద్రబాబు పచ్చి నిజం. ఎందుకంటే ఆయనకి ఆ రోజుని కుళ్ళు కృతంతం లేకుండా రాజకీయాల్లో ఎవరికైనా పోతా ఉండారని చెప్పి ఆలోచన తెలియడు. కానీ అప్పుడు ఆయనకి ఆ సపోర్ట్ పోలీసుల నుంచి సపోర్ట్ అయిపోతే ఆయన పాదయాత్రలు ఎక్కడ చేసేవాడు? చేసేవాడు కదా. వాస్తవంగా మా లండన్ ముందు ఎట్టగొట్ట రెచ్చగొట్టి చూడండి, అక్కడ ఎవరు అంటే ఎడవచ్చు చూసేవాడు కంపల్సరీ. అంతేనా కదా, ఈయన దగ్గర రెచ్చగొట్ట రాజకీయాలు లేవు, రెచ్చగొట్ట నిజం కదుగుతుంది చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నాడు. ఇక అదేమంటే మనం ఇద్దరు రాష్ట్ర వర్గం చేస్తుంది టీడీపీ ప్రతిపక్షం వాళ్ళు కానీ కూడా తీసుకెళ్ళి లోపలేండి అంటున్నాను.
నేను దాకా పోలీసు తిరుగుతూ ఉన్నాం, అదే పోలీసులు కొట్టేవాళ్ళు, మా తలుపు కొట్టేవాళ్ళు, మీరు రండి ఇడతాం కదా మన వాళ్ళ మీటింగ్ అంటే మీరు వెళ్తున్నారంట అని చేసేది ఏమో. అతను చేసిన ఈ ఇంటికి రేషన్ అన్నాడు, ఇంటికి ఎత్తున్నాడు, ఈ రోడ్డు మళ్ళీ వెళ్తున్నాడు, అవకాలం ఇంటికి కట్టున్నాడు, మళ్ళీ రోడ్డు కొత్తనాడు, అతను కూడా ఎన్ని కోట్లు అనగా అప్పుల్లో ఉన్న రాష్ట్రం తీసుకుని మళ్ళీ ఇంకా అప్పుల్లో పెడుతున్నాడు అంతే కదా. ప్రజలకు ఉపయోగం లేకుండా అతను చేసి చెప్పాను అంటే ప్రజలు ఇంకా సోమవారం చేద్దాం అని చెప్పాలి చెప్తున్నాను అన్నమాట. ఎందుకు మీరు రోడ్డు వేయండి బాబు, ఇంట్లో కూర్చొని మాకేం అవసరం లేదు, మీకన్నా మేము వెళ్తాం అనుకున్నాను. ముసలా ముత్తగా వాళ్ళకి ఇవ్వచ్చు, అంగళకి ఇవ్వచ్చు, అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పలేదు. అది వాస్తవంగా మనం సామాజికంగా ఆలోచిస్తే ఎంతో కొంత మానవతలు తప్పడంతో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం, ముసలా ముత్తుకు వాళ్ళకి అంగవైకుండా ఇటు తప్పడం తప్పే లేదు, అభాగ్యులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ నడిచేవాడికి నాలుగు ఎందుకు, నాలుగుకి నేను నిన్న రెండు మూడు నడుతున్నాను, మా ఇంటికి వచ్చి నీకు ఇస్తాను రేషన్ అంటే ఉంది, అంత అవసరం ఉంది దానికోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి రంగులు వేసి రంగులు చేయ రాజకీయం ఇడిదే రాజకీయం ఎక్కం కాలనే రంగులు వేసాడు, వచ్చిన ప్రతి ఒక్క పండుగ రంగులు పడగ దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది, మళ్ళీ కోర్టుకి వెళ్తే మళ్ళీ ఆ కోర్టులో అంత రంగులు కూడా తప్ప ఒక రంగు ఏరాబాయి అన్నాడు, మళ్ళీ మళ్ళీ రంగు మార్చాడు, దానికి ఎన్ని కోట్లు అయింది, దానికి ఎన్ని కోట్లు అయింది, దీనికి ఎన్ని కోట్లు అయింది, ఇదంతా ఎడుగు పెడుతున్నాడు. రాష్ట్రం ఖజానా అంతా కూలీ చేసి అప్పుల్లో పెట్టి రాష్ట్రానికి రకంగా విచ్చిన్నం చేసి కుల రాజకీయాలు చేస్తున్నాడు. అదేమంటే ఎస్సీలు నా వాళ్ళు బీసీలు నా వాళ్ళు అంటాడు, ఊడికి ఏం చేశాడు ఎస్సీ ఊడికి అయినా కానీ ఏం చేయాలి, అందరూ చేసింది అందరూ చేసింది అంటే ఓసీ ఊడికి చేసింది, బీసీ ఊడికి చేసింది, బీసీ ఊడికి చేసింది, ఎస్సీ ఊడికి చేసింది, అదే ఎస్సీ ఊడికి చేసింది, ఎస్సీ చేసాడు అంతే తప్ప మిగిలిన అంతే తప్పితే ఇంకేమన్నా వేరే ప్రాఫిట్ ఏమైనా వచ్చిందా. 27 సంక్షేమ పథకాలని ఎస్సీలు కొన్నాడి తుంగల దొక్కాడు, ఒక అడుగుతున్నా ఎస్సీ వాడు, ఒకళ్ళు అడగల్లా ఆడు బంది చేస్తున్నారు. చూడాలి గొప్పది పట్టుకొని చెప్పాలి కాదు ఏంటంటే మంచి ముందు అంటే పేరు పేరు చెప్ప పేరు నెల్లూరు వాళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ మనకి చూస్తున్నారా చెప్పండి. 50 రూపాయలు ఈ వచ్చినప్పుడే 100 రూపాయలు 150 రూపాయలు ముందు డెబ్బై ఎవరు పన్ను ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉండి పన్ను ఏమి లేవు ఇప్పుడు అన్ని మెసం అంటే మీకు వ్యవస్థ బాగుంటుంది మంచి పని చేసి ఎవరు ఓకే అంటారు. గతంలో పన్ను ఎలా ఉండి ఇప్పుడు పన్ను ఎలా ఉండే మీకు ఇప్పుడు మాకు డబ్బు ఖర్చు అవుతుంది అని ఆయన ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అవ్వాలి డబ్బు అయ్యేది పది రూపాయలు మిగిలేది పన్ను ఉండేది ఇప్పుడు ఇప్పుడు 60 మిగతలేదుగా పిచ్చిళ్ళు పొచ్చిళ్ళు అని కాయ 150 200 ఏంది దేనికి ఇస్తున్నారు డబ్బులు ఇప్పుడు సోమవారం పోతు కూర్చుని తినమానా ఆటో వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు చేయట్లేదు మరి అవన్నీ ఎందుకు దేనికి ప్రయోజనం రోడ్లు ఏమన్నా ఎంత బ్లో లైట్ పడ్డాడు భార్య భర్తలు ఇద్దరు ఒంట్లోది మరి అట్లా జరుగుతుందండి అంటే ఎవరైతే బాగుంటారు ఎవరైనా రాని మా చెప్పడం ఒక పార్టీ జగన్ అన్న పార్టీ